ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ మంగళవారము కుమార అప్షాలోము నీకు బదులుగా నేను ప్రాణము కోల్పోయిన ఎంత బాగుగా నుండెడిది మొదటి పఠనము సమూవేలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదవ వచనం వరకు పద్నాలుగవ వచనము మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ముప్పైవ వచనము మరియు పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదవ వచనం వరకు పద్నాలుగవ వచనము మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ముప్పైవ వచనము మరియు పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము ఆ దినములలో అభాలోము అడవిలో దావీదు అనుచరులకు ఎదురుపడెను అతడు ఒక కంచర గాడిద నెక్కి వచ్చుచుండెను ఆ గాడిద దట్టముగా ఎదిగి ఉన్న పెద్ద సింధూరపు చెట్టు కొమ్మల క్రిందుగా సాగిపోయిను అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగియున్న సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడజొచ్చెను అతడెక్కిన గాడిద కదలిపోయెను అప్పుడొక సైనికుడు అప్షాలోమును చూచి మోవాబుతో అప్షాలోము సిందూరము నుండి వేలాడచున్నాడు అని చెప్పెను మోవాబు ఇప్పుడు నీతో కాలయాపనము చేయనేలని పలికి మూడు బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వేలాడడి అబ్షాలోము గుండెలలో పొడిచెను దావీదు నగర జంట కుమ్మముల నడుమ కూర్చుండియుండెను నగరములకు కావలి కాయువాడు గుమ్మముపై బురుజు మీదెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారచూడగా ఒంటరిగా పరుగెత్తుకొని వచ్చు వాడొకడు కంటపడెను వెంటనే అతడు రాజుకా సంగతి విన్నవించెను రాజు అతడు ఒంటరిగా వచ్చుచున్నాడేనని వార్త కొని వచ్చుచుండును అనెను అంతలో ఆ పరుగుడు వాడు దగ్గరకు వచ్చెను రాజు నీవు ప్రక్కకు తొలగి నిలువుము అనిను అతడట్లే తొలగి నిలిచెను అంతటా కుపీయుడు వచ్చి ప్రభుల వారికి శుభము దేవర మీద తిరుగబడిన వారిని రూపుమాపి నేడు నీ తరపున శత్రువులపై పగ తీర్చుకొనెను అని పలికెను రాజు కుర్రాడు అబ్షాలోమునకు కుశలమే కదా అని ప్రశ్నించెను కుపీయుడు రాజు శత్రువులకు రాజుపై తిరుగబడి అతనికి అపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుశువానికి పట్టిన గతియే గాక అనెను ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను అతడు గుమ్మము మీది గదిలోకి వెళ్ళి శోకము పట్టజాలక హా కుమారా అప్షాలోము నా కుమారా అప్షాలోము నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయినా ఎంత బాగుగా నుండెడిది హా కుమారా అప్షాలోము అని విలపించెను దావీదు అప్షాలోము కొరకు విలపించుచున్నాడని మోవాబు వినెను రాజు ఆ రీతిగా శోకించుంటుండచే సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను ఇది ప్రభు వాకుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నా మొరవిని నాకు ప్రత్యుత్తర మిమ్ముం ప్రభు నీవు నా మొరవిని నాకు ప్రత్యుత్తర మిమ్ముం ఏ నాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు విదపయేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయను ఎద్దుకు చేరెను అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థన మందిర అధ్యక్షులలో ఒగడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణవస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచినా ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బతిమాలెను అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పై బడుచుండెను పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధులు పడి ఎందరూ వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక హెచ్చు పెరిగెను ఆమె గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థతురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకినది ఎవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు గదా నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి తాకినది ఎవరు తెలుసుకునవలయేనని ఆయన నలుదశల తేరి పారాజూచెను తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై బడి జరిగినదంతయు విన్నవించెను అందుకాయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను ఇంతలు ప్రార్థన మందిర అధ్యక్షుడగు అధ్యక్షుడుగు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకా పెట్టనేలా అనిరి యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడుకుము విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను పిదప పేతురును యాకోబును అతని సోదరుడుగు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రళాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను అందుకు వారు ఆయనను హేళన చేసిరి అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరిండియున్న గదిలో ప్రవేశించెను ఆ బాలిక చేయి పట్టుకొని తలితాకుమి అనెను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను ఆమె పన్నెండ్రేళ్ల ప్రాయము గలది అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకుతులైరి దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక